చైనాలో ఆల్మోస్ట్ ఫుడ్ ఎమర్జెన్సీ వచ్చిందా అనే వార్తలు వినబడుతున్నాయి అంటే ఆల్మోస్ట్ అడ్వైజరీస్ కొన్ని కూడా చైనా ప్రభుత్వం ఇస్తున్నట్టుగా ఎక్కువగా సరుకులు నిత్యావసరాలు తీసుకోండి అని చెప్తున్నట్టుగా కోర్స్ మీరు రీటైల్ సేల్ తగ్గిపోయినారని చెప్తున్నారు బట్ వేర నిత్యావసరాల సరుకుల కొనుగోళ్లు పెరుగుతున్నట్టుగా కనబడుతుంది ఎక్కువగా తీసి స్టోర్ చేసి పెట్టుకోండి అని చెప్పి అడ్వైజరీస్ వస్తున్నట్టుగా మనకు వార్తా కథనాలు వస్తున్నాయి సో దీని గురించి ఏం చెప్తారు అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నిజంగా అక్కడ ఉందా ఫుడ్ ఇన్ఫ్లేషన్కి దారి తీస్తున్న పరిస్థితుల వల్ల ఇదంతా జరుగుతుందా లేకపోతే యుద్ధానికి సిద్ధమవుతుందా చైనా అంటే చాలా కారణాలు ఉన్నాయి దీనికి ఒకటి చైనాకు ట్రెడిషనల్గానే వాళ్లకు వాళ్ళ జనాభాకు కావాల్సినంత ధాన్యాగారం వాళ్ళు ప్రొడ్యూస్ చేయట్లేదు వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి వాళ్ళు సిగ్నిఫికెంట్ అమౌంట్ ఇంపోర్ట్ చేసుకోవాలి వాళ్ళ దేశంలో పంటలు ఏవైతే పండుతున్నాయో జనరల్గా అవి నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఏవైతే పండుతున్నాయో ఆ ప్రాంతం అంతా కూడా గత రెండు నెలల క్రితం విపరీతంగా వరదలు వచ్చి కొట్టుకుపోయి మనం దాని గురించి కూడా చర్చించుకున్నాము డ్యాములు పగల కొట్టడం ఇటువంటి జరిగాయి కాబట్టి ఊర్లు ఊర్లు పొలాల పొలాలన్నీ కొట్టుకుపోవడంతో సిగ్నిఫికెంట్గా వాళ్ళ పంటలన్నీ దెబ్బతిన్నాయి అంటే కూరగాయలు ఇవన్నీ కూడా విపరీతంగా ధ్వంసమైనాయి దాంతో కూరల ధరలు ఆకాశాన్ని అంటే అక్కడ ఇరవై శాతం నుంచి వంద శాతం వంద శాతం కంటే ఎక్కువ కూడా చాలా కూరగాయలు వాళ్ళు దొరకట్లేదు అక్కడ ఇన్ఫ్యాక్ట్ మీట్ మాంసం ఏదైతే ఉన్నదో దాని ధర కూరగాయల కంటే తక్కువ ఉన్నది ఈరోజు అంటే అంత దుర్భరమైన పరిస్థితిలో చైనా ఉన్నది ఈరోజు దానికి తోడు వాళ్ళ గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు ఎసెన్షియల్ కమాడిటీస్ అన్నీ కూడా మీ ఇంట్లో దా నిలువ దాచుకోండి కావలసినంత అన్నారు వాళ్ళు ఎంత అని చెప్పలేదు కానీ దా మీరు నిలువ చేసుకోండి అని వాళ్ళు చెప్పడం జరిగింది అడ్వైజర్ ఇవ్వడం జరిగింది దానికి భిన్నంగా నెక్స్ట్ డే వాళ్ళ గ్లోబల్ టైమ్స్ కావచ్చు వాళ్ళ ఇతరత్ర వాళ్ళ ప్రెస్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే మీరు పెట్టుకోండి కానీ పెద్ద ప్యానిక్ చేయాల్సింది ఏం లేదు మేము ప్రభుత్వం చూసుకుంటుంది అని వాళ్ళు చెప్పడం ఒకటి చూసాం మనం కానీ ప్రజలు ఊరుకోరు కదా ఒకసారి భయం అంటూ మీరు వాళ్ళు వాళ్ళ మనసులో నాటిన తర్వాత వాళ్ళు విపరీతంగా వెళ్ళి కొనుగోలు చేయడం చూసాం మనం ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో వీడియోస్ అన్నీ ఉన్నాయి వాళ్ళు చిన్న చిన్న ట్రాలీల్లో బస్తాలు బస్తాలు తీసుకొని వెళ్ళిపోవడము టూత్పేస్ట్లు టూత్ బ్రష్లు సోపులతో సహా అన్నీ స్టాకప్ చేసుకుంటున్నారు దీనికి కారణాలు చాలా ఉన్నాయి చాలా కారణాల కింద చెప్తున్నారు ఒకటి బహుశా కరోనా మళ్ళీ అక్కడ ఉధృత పెంచుకున్నది కాబట్టి లాక్డౌన్స్ మళ్ళీ ప్రకటించే ప్రమాదం ఉన్నది కాబట్టి చేస్తున్నారు అని చెప్పి ఒక అనాలిసిస్ ఉన్నది ఓకే వాళ్ళ పాలసీ ఏంటంటే చైనా పాలసీలో జీరో ఇన్ఫెక్షన్ పాలసీ అని ఉన్నది వాళ్ళకు అంటే ఇప్పుడు మన మొహల్లాలో ఒక వ్యక్తికి కనుక పాజిటివ్ వస్తే మొత్తం మొహల్లాని బంద్ చేసేస్తారు వాళ్ళు ఏదో ఆ బిల్డింగ్ను ఆ చుట్టుపక్కల రెండు బిల్డింగ్స్ కాదు మొత్తం మొహల్లా బంద్ చేస్తారు ఇక్కడ లక్ష మంది ఉంటే లక్ష మంది టెస్ట్ చేయాల్సిందే టెస్ట్ చేసేంత వరకు వీళ్ళని పద్నాలుగు రోజులు క్వారంటైన్లో ఉంచేస్తారు వాళ్ళు అటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు కంట్రోల్ చేసుకోవడానికి దానితోటి ఏమైపోయిందంటే బహుశా అటువంటిది ఏమైనా దేశవ్యాప్తంగా మళ్ళీ ఇంపోజ్ చేయబోతున్నారా అని ఒక భయం అందరిలో వచ్చింది అది పెద్ద పొడువుగా క్యూస్ చూస్తున్నాం మనం ఈ టెస్టింగ్ సెంటర్స్లో అంతా రాత్రింబవళ్ళు టెస్టింగ్ జరుగుతున్నది సో విపరీతమైన భయం అన్నది ఆ దేశంలో ఈరోజు మనకు కనిపిస్తున్నది రెండవది బహుశా టైవాన్ తోటి యుద్ధం ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి కూడా కొంత సూచనలు కనిపిస్తున్నాయి అంటే ఈ అడ్వైజరీయే కాదు మీరు నిలువలు చేసుకోండి అని చెప్పే అడ్వైజరీ కాకుండా వాళ్ళ సైనిక బలాగాలు కూడా వాళ్ళ దక్షిణ ప్రాంతాలకి అంటే టైవాన్కి ఆపోజిట్ సైడ్ ఉన్న టైవాన్ స్టేట్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రావిన్సెస్లోకి ఆర్మర్డ్ వెహికల్స్ వీళ్ళ సైనిక సిబ్బంది అంతా కూడా తరలి వెళ్తున్నట్టు వీడియోలు ఫోటోలు మనకు కనిపిస్తున్నాయి శాటిలైట్ ఇమేజరీ కూడా మనం చూడవచ్చు దాంట్లో అక్కడ వేలాది ట్యాంకులను అక్కడ మహారించారు వాళ్ళు బహుశా ఏమైనా టైవాన్ మీద యుద్ధం చేయడానికి వాళ్ళు ఏమైనా సన్నద్ధం అవుతూ ఒకవేళ యుద్ధం అంటూ వస్తే దేశంలో వీటి కొరత వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ముందస్తుగా మీరు స్టాక్ చేసుకోండి ఏమైనా వార్నింగ్ ఇస్తున్నారా ఓకే ఇది కూడా ఒక అనుమానం ప్రజల్లో ఉన్నది ఏదేమైనా కానీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఇంత తొందరగా అది రికవర్ అయ్యే దిశగా మనకు కనిపించడం లేదు ఎస్పెషల్లీ ఇప్పుడు వింటర్ వస్తున్నది వింటర్ వస్తే కనుక అక్కడ వాళ్ళకి హీటర్ ఇంట్లో హీట్ చేసుకోవడానికి ఎలక్ట్రిసిటీ కరెంట్ లేకుండా తర్వాత ఆహారం లేకుండా తిరిగి కరోనా రావడము ఇవన్నీ చూస్తే కనుక అక్కడ వచ్చే నెల రెండు నెలల్లో ఒక విధమైన అతలాకుతలమైనటువంటి సమాజం మనకు కనిపిస్తున్నది దీన్ని నిజంగా షీ పింగ్ దాన్ని తట్టుకోగలరా లేదా అనేది చూడాలి లేదా నిరంకుశంగా అక్కడ కఠినమైన చర్యలు చేసి ప్రజలకు వ్యతిరేకంగా ఏమైనా చర్యలు చేస్తారా ఇవన్నీ మనం వచ్చే కొద్ది వారాల్లో చూడబోతున్నాం మనం